శృంగభంగము అంటుంటారనమాట అంటే అతనికి ఏంటి శృంగభంగం అయిందంటే అవమానం జరిగిందని అసలు అవమానం కాదు అక్కడ మనిషి కొమ్ములో తిరిగినట్టుగా మాట్లాడినప్పుడు అతనికి ఏదో బాధాకరంగా ఉంటుందన్నమాట అతను ఏదైనా ఎవరైనా అడ్డుకుంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే అది కొమ్ములు వచ్చినట్టుగా మాట్లాడతారు కదా చాలా అహంకారంతో గర్వంతో మాట్లాడినప్పుడు వారికి ఎక్కడైనా చిన్న అవమానం లాంటివి జరిగితే వెంటనే అయింది అంటారనమాట అతనికి ఏ శృంగభంగం అయింది అంటే దాని అర్థం ఏంటంటే అతనికి కొంచెం అవమానం జరిగింది అని అర్థం అనమాట అంటే అతనే అలా ఫీల్ అయ్యాడు అందరికీ కాదు ఇప్పుడు ఏదన్నా ఒక మాట గొప్పగా తనదే గొప్ప అని చెప్పినప్పుడు అవతరి వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఆ సరేలండి సరేలండి ఊపితే తల ఊపితే ఇతనికి ఇంకా ఎక్కువైపోయి కొమ్ములు వచ్చేసాయి అన్నమాట శృంగములు శృంగములు వచ్చేసినాయి అనమాట అది కనబడదు ఎవరికి అది మనసులో అహంకారంగా గర్వం వేసుకొని ఉన్నప్పుడు అనమాట అప్పుడు ఆ మనిషికి ఇంకెవరైనా చెప్పారనుకో చెప్పిన తర్వాత ఆహా సహించలేక బాధపడుతుంటాడు అయ్యో ఇక్కడ మన వల్ల కాదు ఇంకా మనం ఇక్కడ జయించలేము అనుకుంటే శృంగభంగమైంది అంటారనమాట అది శృంగభంగము అది కూడా తెలుగులో పురాతనమైన తెలుగులో వాడేవారనమాట గ్రంథ గ్రాంధిక భాష అంటారు అది అర్థం